నిరుపేదింటి కలరే తీర్చి హృదయాలెన్ను గెలిచే నాడు నేడు బడిలో మార్పు భవితై వెలుగు పరిచే పలాని నెలలో పలాని ప్రోగ్రామ్ పలాని డేట్ కి ఇస్తున్నాము అని చెప్పి జగన్ చెప్పాడు అని అంటే ఖచ్చితంగా నెలలో వస్తాయి అన్న క్రెడిబుల్ ప్రభుత్వంగా మంచి చేస్తా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సంక్షేమ క్యాలెండర్ ముందుగా ప్రకటించడమే ఒక సాహసమైతే ఆ సంక్షేమ ఫలాలను టంచన్ గా అందిస్తుండడం మరో గొప్ప విషయం. మరి ఏదైనా కారణం వల్ల పథకాలందని వారిని గుర్తించి వారికి లబ్ధి కలిగేలా చేయడం ఇంకెంతటి సాహసోపేత నిర్ణయం. ఇప్పటి వరకు పథకాల అమలులో దళారులు వైరవీకారులు ఎక్కడైనా కనిపించారా? ఎన్నికలకు ముందు మాత్రమే పథకాలు ప్రకటించే గత సంప్రదాయాన్ని చెరిపివేయలేదా? కేవలం ఒక వర్గానికే లబ్ధి చేకూరుతుంది అన్న మాటకు ఆస్కారముందా? మన దృష్టిలో అన్ని ప్రాంతాల వారు మన వాళ్ళే. అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి చెందాలి. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా డబ్బులు మీ దాకా వస్తా ఉన్నాయి. ఇలా అడుగడుగున ప్రతి కుటుంబానికి అండగా తోడుగా ఉండే ప్రభుత్వం మీ బిడ్డది అని చెప్పి సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను డిస్ప్లే చేయడం ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించి పారదర్శకతతో లంచాలు లేకుండా కుల మత వర్గ పార్టీల వివక్ష లేకుండా అర్హులందరికీ లబ్ధినందిస్తోన్న ఏకైక ప్రభుత్వం. అర్హులై ఉండి సంక్షేమ పథకాలందని వారిని గుర్తించి ఏటా 2 సార్లు జూన్ డిసెంబర్ నెలల్లో వారికి కూడా సంక్షేమ లబ్ధిని అందిస్తోంది మన జగనన్న సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికారం అంటే కేవలం ప్రజల మీద ఒక ఆజమాయిషీ చేయడం కాదు, ప్రజల మీద మమకారం అని రుజువు చేస్తూ ఏ కారణం వల్ల అయినా కూడా ఆ సంక్షేమ పథకాలు అందుకోలేకపోయిన అర్హులకు మళ్లీ అవకాశం ఇచ్చి ఈ పథకాలన్నీ కూడా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేయడం జరుగుతా ఉంది. అర్హులైన ఏ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదు అన్న స్థిర సంకల్పంతో వారికి మరో అవకాశమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 279,065 మంది లబ్ధిదారులకు సుమారు 591 కోట్ల రూపాయలను నేడు బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక వాహన మిత్ర వేయడం జరుగుతుంది. నేను గత 3 సంవత్సరాలుగా తీసుకుంటున్నాను. మరి ఈ సంవత్సరం వాహన మిత్ర అనేది రాలేదు. ఆఫీస్కి వెళ్ళి మేడం గారిని అడిగితే టెక్నికల్ ప్రాబ్లం మరి సరి చేశారు, మాకు వచ్చేటట్టుగా చేశారు. నాకు బాబులు 2 తడవలో అమౌంట్ పడింది, అమౌంట్ డబ్బులు 3వ తడ పడలేదు అమౌంట్. వాలంటీర్ గారి దగ్గరికి వెళ్తే ఇట్లా చెప్పారు, ఆధార్ కార్డు లింక్ అవ్వలేదు బ్యాంకు అన్నారు. తర్వాత బుక్ చేసుకున్నాము, తర్వాత వస్తాయి అమ్మా అన్నారు. డైరీ వచ్చింది. అంతేకాదు కొత్త పెన్షన్లు, బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలను ఇస్తున్నారు. అర్హులైన వారందరికీ నిత్య సంక్షేమ లబ్ధి ఇదే జగనన్న పాటిస్తున్న పరిపాలనా స్ఫూర్తి. జగనన్న ప్రభుత్వం ప్లస్ సంక్షేమం ఈజ్ ఈక్వల్ టు పేదరిక నిర్మూలన.